లైవ్ షోకి తిరిగి స్వాగతం. రెండు రాష్ట్రాల్లోని ఇద్దరు చంద్రులు ప్రజలకు చుక్కలు చూపుతున్నారన్న జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలతో సమర్థిస్తారంటే 91% మంది అవునని 9% మంది కాదంటున్నారు. శ్రీకాంత్రెడ్డి గారు చెప్పండి, నేను మీరు కూడా ఘాటుగా విమర్శించారు చంద్రబాబు గారు చేసేది తక్కువ ప్రచారం ఎక్కువని, తుఫాను విషయంలో కూడా సరిగా చేయలేదన్నారు. తుఫాన్ లో అందరూ పొగిడితే మీరేంటి విమర్శిస్తారు, అలాగే రాజధాని ఇష్యూలో కూడా మీరు మాట్లాడారు. అందరూ పొగుడుతున్నారని మీరే అన్నారు, అంటే అక్కడ చేయవలసినటువంటి సమయంలో అధికారులు చేయాల్సిన సమయంలో వీళ్ళెళ్ళి తుఫాన్ ముందన్నప్పుడు ఏదైనా చేసి అక్కడ నష్టం జరగకుండా నివారించిందంటే ఏదైనా పూర్తిగా నష్టం జరిగిపోయినప్పుడు హడావిడిగా అక్కడికి వెళ్ళి మీడియానంతా నెనకలు పెట్టుకొని అక్కడ తమిళనాడు వాళ్ళు చెట్టు కోస్తా అంటే దాన్ని పట్టుకొని నేనే చెట్లు కోస్తున్నా అన్నటువంటి బిల్డప్లు అన్ని అవసరం ఉండదు. అంటే వ్యక్తిగతంగా కాకపోయినా ఇటువంటి బిల్డప్లు ఎక్కువ అయినాయి కాబట్టి అయినాయి కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజుకి శ్రీకాకుళం జిల్లాలో 300 గ్రామాలకు పైగా విద్యుత్ లేదు. ఇప్పుడు పంటను ఎంత నష్టపోయినారు, ఏ బిల్డింగ్ ఎంత పడిపోయింది అని క్యాల్కులేట్ చేసేటువంటి అధికారులు ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. అంటే ఆ హడావిడి చేయటంలోనే అయిపోతుందా అండి? ఇప్పుడు ఈ సమయంలో నువ్వు హడావిడి చూపించాలి, అక్కడికి వెళ్ళి చూపించాలి. ఇంకొకటి, బ్యాంక్ మేము రుణమాఫీ ఏదైతే ఇన్సూరెన్స్ వస్తుందో అది మేము బాధ్యత తీసుకుంటామన్నారు. బ్యాంకర్స్ తేల్చి చెప్పే మేము 1 రూపాయి ప్రీమియం కట్టుకుని ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రీమియం కట్టుకుని ఎవరు ఇయ్యారు? మనం ప్రతి ఒక్కరూ నిత్యంగా చూసేటువంటి అంశము, వాళ్ళు తేల్చి చెప్పారు. ఆ రకంగా రైతులు నష్టపోయినారు. ఇన్సూరెన్స్ కట్టకపోయినా, ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ చెల్లించి అది ప్రభుత్వం తప్పు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మొత్తం ప్రభుత్వం నష్టపరిహారం కింద చెల్లించాలి. ఒకటి, రుణమాఫీ ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు చుక్కలు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం స్పష్టంగా పొగటిపడి కూడా చుక్కలు చూస్తున్నారు ప్రజలు. అంటే వ్యవసాయానికి సంబంధించి కొత్తగా రుణాలు 1 రూపాయి రుణాలు ఇవ్వలేదు. పంటలు వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది రైతులకు, డబ్బులు లేక. తర్వాత రుణమాఫీ అన్నాడు. రుణమాఫీలో మరి ఇక్కడేమో 5,000 కోట్లు ఎంత జీవో చేసి రైతులకు చేరడం జరిగింది. అక్కడ ఏదో కార్పొరేషన్కి చేర్పించాము, దీపావళికి అంత సంబరాలు చేసుకోవచ్చు అన్నారు, వినాయక చవితి చేసుకోవచ్చు అన్నారు, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి అంటున్నారు, సంక్రాంతి ఉగాది వస్తుంది. ఇట్లా పండుగల పేర్లు చెప్పుకుంటే కాలం గడుపుతున్నారు తప్పితే అట్లా కాకుండా మొత్తం ఒకటేసారి రుణమాఫీ చేసింటే బాగుండేది. ఈ రెండే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఎటువంటి పనులు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ కాలేదు. ఇవన్నింటిని డైవర్ట్ చేయడానికి కొత్త రాజధాని అంశము. ఆ కొత్త రాజధాని అంశానికి బడ్జెట్ లో ఏమైనా కేటాయింపులు పెట్టినారంటే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదు. కావలసి అక్కడ పోయేసి ఇక్కడ పెడుతున్నాం. చమన్ గారు దీనికి సమాధానం చెప్పండి. చాలా క్రిటికల్ గా మాట్లాడుతున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. చమన్ గారు, ఇప్పుడు మనం ఆత్మహత్యం చేసుకుని మాట్లాడకూడదు. ఈ రోజు తుఫాను సంబంధించి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే 4 రోజుల్లో దాదాపు 42,000 పోలు కూలిపోతే దాదాపు 1,300 కిలోమీటర్లు దూరం వచ్చేటువంటి పోలు కూలిపోతే 4 రోజుల్లో నిలబెట్టి ఈ రోజు దీపావళికి ఆ లైట్ వెలిగించినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు. దాదాపు ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అక్కడే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆడి కూర్చొని రాత్రి మూలు కష్టపడి మొత్తం రాష్ట్ర నాయకులందరూ కూడా ఆడి ఉండి విశాఖపట్నం ఆ 3 జిల్లాల కోసం తప్పించి ఆ తుఫాను యొక్క బాధ్యతల్ని కాపాడుకోవడంలో మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం కాదు, రాజకీయాలు కాదు. ఆడ పోయి విచారించి ప్రజల్లో మీటింగ్లు పెట్టండి. అది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు చొరవ ఎటువంటిది అనేది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా అప్పటికప్పుడు వచ్చి 1,000 కోట్లు నీకు నష్టపరిహారం కూడా ఇచ్చింది. మన ముఖ్యమంత్రి గారి యొక్క చదువుతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తెలుసు. చిత్తశుద్ధితో మనం మాట్లాడుకోవాలి. కానీ ఊరిని ఏదో రాజకీయాల కోసం ప్రజలు ప్రతిపక్షం మనం మాట్లాడలేదనుకుంటామని చెప్పి మాట్లాడడం తప్ప అక్కడ అభివృద్ధిని కానీ ఆ ప్రజలు కానీ మనం తీసుకున్న తప్ప పడుతున్నటువంటి బాధల్ని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ దాన్ని ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ మనకి ఈ రోజు 5,000 కోట్లు కార్పొరేషన్ పెట్టి మన రైతులకి రుణమాఫీ ఇవ్వాలనుకున్నాడు. కొన్ని మీరంటేనా మంచోడు ఎవడో చెడు తీసుకున్నాడు తీసుకున్నాడు అందరికి బస్ పెట్టి అంటే మన వాళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళేమో. మా కరెక్ట్ గా అందరికి అందాలి, లబ్ధిదారులకే అందాలి. కాబట్టి ఇది లబ్ధిదారులకు చేరాలనే ఉద్దేశంతో కొంత జాగ్రత్త జరగదు. కానీ అది ప్రజలకు తెలుసు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది, జరిగితే కొంత జాగ్రత్త చేయాలి. కానీ మా ముఖ్యమంత్రి ప్రజలకు నమ్మకం ఉంది. ఒక అంశం అండి, చమన్ గారు పార్టీ సభ్యుడిగా అంటే ప్రతిపక్షంగా ఏదో మాట్లాడాలని అంటున్నా, అట్లా మాట్లాడడానికి మాకేమి ప్రతిపక్షంగా మాట్లాడతాం. కానీ ఆ ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి అదే విధంగా మాట్లాడాలని మేము లేమండి. వాస్తవాలు మేము చెప్తున్నాం.
అప్పుడు పోయి అడావిడి చేసిన దానికన్నా ఇప్పుడు ప్రజలకు ఏ రకంగా అందజేశారో, కనీసం తుఫాన్ నష్టపోయినటువంటి కొట్టుకుపోయినటువంటి ఇళ్లలో ఏ రకంగా కొట్టుకుపోయిందని అంచనాలు వేసేదానికి కూడా అధికారులు పోవట్లేదు అని చెప్తుంటే వాళ్ళు వాళ్ళు చాలా కన్నీళ్లు కారుస్తున్నారు. అప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, రుణమాఫీ డైవర్ట్ చేయడానికి, పెన్షన్స్ ఇవ్వకుండా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేకుండా ఇన్ని రకాలు నష్టపరిచి రాజధాని అంశం డైవర్ట్ చేయడము ఎంతవరకు సమస్యమో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క మహిళకు సెల్ ఫోన్ అన్నారు కనపడడం, మహిళ రుణాలు కనపడడంలే, రైతులకు అయిపోయాడు అన్నారు కనపడడంలే, ఇంటికి ఉద్యోగం అన్నారు ప్రణాళిక లేదు. ఒకటే ఒక మాట చెప్పి కంప్లీట్ చేస్తారండి. ఆరు నెలలు మేము వచ్చి 5 నెలలే అయింది, ఏం చేయలేకపోయినాం అన్నారు. 5 నెలలో ఏం చేయాలో చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మొదటి సంతకంతో విద్యుత్ బకాయిలు మాఫీ చేశాడు. ఇప్పుడు దాని విషయం చాలా సేపు కొట్లాడినారు. రబీ సీజన్ లో ఇంకా ఎక్కువ రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ప్రాజెక్టులు అన్నింటినీ ఆపేసిండండి. ప్రాజెక్టుల పనులు ఉన్నాయి. ఇప్పుడు ఒక థర్డ్ లిఫ్ట్ పూర్తిగా అసలు కలవకుర్తిలో అసలు పనిచేయడం లేదు అక్కడ. నేను మొన్న కూడా నేను అంటే హరీష్ రావుతో అంటే వాళ్ళకు కూడా ఒక సందర్భంలో చెప్పినాను, మీరు ఎంబడే ఆ పనులన్నింటినీ ప్రారంభం చేస్తే జూన్ నాటికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో వస్తుంది సెకండ్ లిఫ్ట్. మన ఒకటి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏమి ట్రయల్ రన్ చేసినారు, అది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కలవకుర్తి సెకండ్ లిఫ్ట్ కూడా వాళ్ళు జూన్ తప్పకిస్తామంటున్నారు, 2 మోటార్లు ఇస్తామంటున్నారు. థర్డ్ లిఫ్ట్ పూర్తి ఆగి ఉంటే మళ్ళీ ఇంకా ఉపయోగం లేదు, వేస్ట్ అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు ఈ 3 లిఫ్ట్లను తొందర పూర్తి చేయమని చెప్తున్నాను. మిగిలిన ప్రాజెక్టు కూడా ఇవాళ ఇంకొకటి కూడా నేను అంటే కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నాయా, కేసీఆర్ గారు మీ టీవీ ఎన్టీవీకి వెళ్ళి నేను మీకు ఒక్కటే ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, 9000 మెగావాట్లు మన లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరం ఉంది. ఇవాళ మనం తొందరలో ప్రాజెక్టు ఒకవేళ 1 సంవత్సరానికో 2 ఏళ్లకు పూర్తి చేసుకుంటే 9000 మెగావాట్లు లేకపోతే అప్పుడు మనం అసలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ డిఫెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ముందు చూపుతోటి దానికి ఎట్లా చేస్తారో చెయ్యండి. ఇప్పుడు దాని విషయంలో అదే విధంగా ఇంకొకటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారికి చంద్రశేఖరరావు గారికి, అయ్యా ఇద్దరు కూడా మీరు కూర్చోండి, కూర్చొని ఎట్లా ఈ తెలంగాణలో పంటలు కాపాడతారో దాని విషయంలో మీరు అది అంటే కరెంటును అవసరం అనిపిస్తే ఆంధ్ర ఏరియాకి వెళ్ళి కూడా ఇక్కడ ఇవ్వండి మా పంటలకు కాపాడమని చెప్పని అక్కడ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళిద్దరు కూడా కూర్చొని మాట్లాడి ఒక పరిష్కారం కనుగొనమని చెప్పి కోరుతాం. జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు, మరి 9000 మెగావాట్లు కరెంటు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అని చెప్పి కల్వకుర్తి గురించి మీరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు, ఓకే. దీంతో పాటు ఒక ప్రతిపక్ష నాయకులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మా తెలంగాణ రైతులు ఇంత నష్టపోతున్నారు, మాకు ఇంత కరెంట్ అవసరం ఉంది అని చెప్పి వారి వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే ఈ మనకి ఇప్పుడు పవర్ ప్రాబ్లం తగ్గించడం చాలా సులభం. రెండవది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి పాత్ర తెలుగుదేశం నాయకులను కూడా నేను కోరేది ఏంటంటే ఊర్లలోకి పోయి లేని కరెంటును లేదు అని చెప్పడం కాదు. మనం చంద్రబాబు నాయుడు పట్టుకోండి, మీరు ఆ కృష్ణపట్నం నుంచి వచ్చేటటువంటి పవర్ చూడండి, సీలేరు నుండి మీరు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతులు ఉన్నటువంటి పవర్ ను అక్కడ అడగకుండా ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు అక్కడ చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగి కరెంట్ అక్కడి నుంచి దేండి, హైదరాబాద్ లో పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం లేదా? రైట్, ఏపీ ముఖ్యమంత్రి ఇక్కడ పరిశ్రమలు కావాలి, హైదరాబాద్ లో ఉండాలి, హైదరాబాద్ కరెంట్ ఇవ్వండి. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కటిందే బాధ్యత. రవీందర్ గారు తమ్ముడు 4000 మెగావాట్లది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ది అంటే వర్క్స్. ఆ 4000 మెగావాట్లు ఏదైతే మనం ఒప్పందంలో పెట్టుకున్నాం, ఇద్దరు ప్రజలు చుక్కలు చూపుతున్నారన్న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే
88% మంది అవునని 13% మంది కాదన్నారు. అయితే ఆ పర్సంటేజ్ లోకి మనలో ఎవరు ఎక్కువ సుక్క చూపిస్తున్నారు ఇటనే దాని మీద ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ ధన్యవాదాలు. నాగం జనార్దన్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, పోల్ రవీంద్ర గారు, చమన్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.